पद्मनाभं सुलेखनम् विश्वाकारं गगनसदृशं मेघवर्णं शुभांगं लक्ष्मीकांतं कमलनयनम् योगिहृद्यानगम्यम् वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम् అనుసార్ అమృతం కొరకు క్షీరసాగరం అందిస్తున్న మాకు హారాహనం ఎదిరింది ప్రభు. అది ప్రళయ భయంకరమే ప్రపంచాన్ని భస్మం చేస్తుంది ప్రభు. ఆర్తత్రాణ పరాయణమైన నీవే మమ్మీ ఆపద నుండి తప్పించాలి. దేవేంద్ర సురశ్రేష్ఠులారా, ఆందోళన వలదు. అమృతము సిద్ధించుకున్నటకు ముందు హాలాహల బాధ అనుభవించక తప్పదు. శంకరుడు ఒక్కడే ఈ సంకటము నుండి మేము రక్షింపగల సమర్థుడు. ఆ మహాత్ముని ప్రార్థించండి, మీ అభిమతం నెరవేరుతుంది. పన్నగభూషణ పాప విమోచన బాల విలోచన జగదీశ బాల విలోచన జగదీశ నగరాధీశర శశాంక శేఖర సాధు జనావన పరమేశ జనావన పరమేశ సాంబ జగదీశ ప్రపంచం నిర్మూలమైపోతుంటే నీకు ఈ యోగనిద్ర తగునా ప్రభు. ఈ విపత్తు నుండి జగత్తును కాపాడవా దేవా. విశ్వరక్షణలో సంకోచం ఎందుకు? ఆగండి ప్రభు, ఈ హాలాహలాన్ని భక్షిస్తే ఇది మీ కుక్షిలోని భువనాలకు ప్రమాదం కలిగిస్తుందేమి. కలవరపడకు దేవి, దీనిని నా కంఠంలోనే స్తంభింపజేస్తాను. ఆదరం హృదయ కమల తేజమునా
ఇంద్రుడు జనించే ఆ దేవదానములయొక్క ఫలితము అంబాదేవి అమృత కలశము. అమృతరాజు మాది మీ దగ్గర ఉంటారు వీలేదు, మీ దగ్గర ఉంటానికి వీల్లేదు. నారాయణ ఆగండి ఆగండి, పాత పగలు మరిచి పరస్పరం సహకరించుకున్న దేవదానవులు మరల కయ్యానికి కాలు దువ్వుతున్నారు. కారణం కష్టపడి సాధించిన సుధా కలశం కాజేయాలనుకుంటున్నారు. అబద్ధం, సాధించింది మేము, దీన్ని పొందటం మా హక్కు. ఇది తాగటానికి కూడా మీకు అర్హత లేదు. అమృత మదనాన్ని అంకురార్పణం చేసింది మేము. శంకుస్థాపన చేయగానే సరే మందర పర్వతాన్ని క్షీరసాగర తీరం చేర్చింది మేము. చేర్చగానే సరే వాసుకిని ప్రార్థించి కవప్తాడుగా చేసింది మేము. నారాయణ నారాయణ, ఎందుకీ వృధా కలహం? ఉభయులు కృషి చేస్తేనే అమృతం లభించింది. ముందు జరగవలసిందేదో యోచించండి. దీని ఫలం ముందుగా మేమే అనుభవించాలి. అసంభవం, శ్రమపడడం మేము, ముందుగా ఫలం అనుభవించడం మీరునా? మేము అంగీకరిస్తాం. నారాయణ నారాయణ, జగన్నాటక సూత్రధారి ఏమిటయ్యా నీ లీల? మీరు తీసుకోండి. వద్దొద్దు, ఇది మాది. పోనీ మీరే తీసుకోండి. వద్దొద్దు, వాళ్ళకి ఇవ్వద్దు, అది మాది కాదు, ఇది మాది. ఆహా, ఏమీ తగవు. నారాయణ నారాయణ, ఓ అపురూప లావణ్యవతి, ఈ దేవదానవులు ఉభయులు క్షీరసాగరం మధించి అమృతాన్ని సాధించారు. ఓహో, ఆ ఫలితాన్ని ఎవరు ముందు అనుభవించాలా అని వీరి ఆరాటం. అతులనా, ఆయనతో ఇరువురులో సమముగ పంచుకునవచ్చులే. అవును, మీ భాగం మీకు పంచుతాం, రండి. అక్కర్లేదు, మాకు మీపై నమ్మకం లేదు, మేమే పంచుతాం, మీరే స్వీకరించండి. అహో, వీరి తగవు తెగులు జటులు, పరస్పర విశ్వాసము లేనితో భాగము పసుగు తటులు. నేను ఈ కలసం ఎవరికి ఇవ్వలే, ఈ భారం ఎట్లు భరింపవలే. ఏమీ సంకట స్థితి. నారాయణ జగన్మోహిని, వీరిలో వీరికి అంగీకారము కుదరనప్పుడు నీవే ఎవరి భాగము వారికి పంచిన మంచిదేమో. నేనా? అవును, దీన్ని ఎవరికి ఇవ్వద్దు, నువ్వే పంచిపెట్టు. నీ నిర్ణయం మాకు ఆమోదమే. నారాయణ, వీలు అంగీకరించింది కదా, ఇంకా జాగెందుకు? నమ్మకమేనా? మేము అసరణం, ఆడ తప్పం. సమ్మతమేనా? మేము అమరలో పాటిస్తాం. నారాయణ నారాయణ, మీ
నువ్వు అమృతం తాగాలి. వాని వల్ల ప్రపంచానికి ఏదైనా ప్రయాణం సంభవిస్తే భయపడకండి. ఈ శిరస్సు ముండెము ఛాయాగ్రహాల రూపంలో పరిభ్రమిస్తూ ఈ జగతి మనుగడకు ఉపకరిస్తాయి. ఏమది శ్రీమన్నారాయణుడు స్త్రీ రూపం ధరించనా? అవును, స్త్రీ అంటే స్త్రీయా జగన్మోహిని. ఆ అందచందాలేమి, హావభావాలేమి, ఒయ్యారపు నరకలతో సింగారపు తడుపులతో దానవులను మొహవిభ్రమంలో ముంచి దేవతలకు మాత్రమే అమృతం అందించాడు. లేకుంటే మీ అందరి కృషి నారాయణ ఉడిదలో పోసిన పన్నీర్ అయ్యేది. ఎంతటి నైత్యం! జగన్నాథుడైన తాను తమ దృష్టిని విస్మరించి పక్షపాతం వహించనా, దానవులను వంచించనా? ఏం చెయ్యాలి మరి? దానవులు విజృంభించి అమృత బాండం అపహరించారు, దేవతలు దిక్కుతోచక అలమటించారు. అందుకే జగన్మోహిని రూపం ధరించక తప్పలేదు. జగన్మోహిని మూర్ఖులు కనుక దానవులు ఆ మోహానికి లోబడ్డారు, తమ కర్తవ్యాన్ని విస్మరించారు. నారాయణ, ఒక్క దానవులే ఏమి, దేవతలు కూడా అంతే. సమస్త చరాచర ప్రకృతి ఆ సౌందర్యానికి దాసోహం అన్నదంటే నమ్ము. సర్వసంగ పరిత్యాగులు సహితం ఆ శృంగారానికి అంగీకృతులు కావలసింది. అంతెందుకు ఆ సమయంలో అక్కడ ఉంటే మహేశ్వరుడు అయిన నీవు కూడా ఆ మైకములో తలములకలు కాక తప్పదు. నారద, కోటక బ్రహ్మచారివైన నీవు, నిరంతర విలాస లాలకులైన నిర్జరులు, తమో గుణ ప్రధానులైన దానవులు ఆ మోహిని రూప లావణ్యాలకు మురిసిన మురిసిపోదురు కాక. జితేంద్రియుడను యోగీశ్వరేశ్వరుడునైన నేనా మోహవాగురుల చిక్కునది. కామునే దహించిన నేను ఈ భామకలాపానిక భ్రమపడుట అసంభవం. నారాయణ, నీ ఆత్మవిశ్వాసం మెచ్చుకోదగినది, అయినా నాకెందుకు? నీవు శివుడవు, ఆయన కేశవుడు. వినోదానికైనా వివాదానికైనా మీకు మీరే సమర్థుడు. నారాయణ, 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 చూశారా స్వామి, ఆ శంకర్ని స్వాతిశయం, మన్మధుణ్ణి దహించాడట, మోహానికి అతీతుడట. ఆయన నాకెందుకు? ఇది శివకేశవుల మధ్య వ్యవహారం. ఏమీ శంకరుని అహంకారం, లోక కళ్యాణార్థం నా పుత్రుడైన మన్మధుణ్ణి శంకరుడు భస్మం చేసినా భరించాలి. కానీ అదే ఘన విజయమని గర్విస్తే నేను సహించలేను. లక్ష్మి, మహేశ్వరుడు మన్మధుని దహించగలిగినాడే గాని కామాన్ని జయించగలిగినాడా? పార్వతిని పరిణయం ఆడలేదా? మన కుమారుడు అశరీరుడైనా అమరుడై అఖండ విజయాన్ని సాధించలేదా? నారాయణ, అది నిజమే. కానీ వాస్తవాన్ని గమనించేదెవరు? ప్రచారాలకు ప్రలోభాలకు లోబడే ఈ ప్రపంచం గూరంతలు కొండంతలు చేసి ఆ మహేశ్వరుణ్ణి కీర్తించిందే కానీ మన్మథ విజయాన్ని గుర్తించిందా? అయినా నాకెందుకు? ఇది మీ స్వవిషయం. అవేక పోరాలెత్తి జగతికి ఆపద కల్పించడం తన వంతు, అవతారాలెత్తి ఆపద తొలగించడం మీ వంతు. ఇంకెంతకాలం సాగాలి నిరంకుశత్వం? లక్ష్మి, అందుకేగా తల్లి నేను బాధపడేది. శ్రీవారు చిద్దులాసంగా మౌనం వహిస్తారు, అదంతా తన ప్రతాపమే అనుకుంటాడు ఆ పశుపతి. ఇప్పుడు మాత్రం జగత్ కళ్యాణానికై శ్రీవారు జగన్మోహినిగా అవతరిస్తే దానికో వంకర భాష్యం చెప్తాడా శంకరుడు? దీనిని మీరు సామాన్య విషయంగా భావించి ఉపేక్షించరాదు. శంకరుని అహంకారం తొలగించి కనువుప్పు కలిగించకపోతే నాకు మనశ్శాంతి లేదు. లక్ష్మి, ఎంతటి మహోన్నతులైనా అహంకార మమకారాలకు లోనైతే కాలమే వారికి కనువిప్పు కలిగిస్తుంది. నారాయణ, ఆ శుభదినం కోసమేగా స్వామి అందరూ ఎదురు చూచేది. నారాయణ, ఆ
ఆ దుష్టుల బాధ కలేదు. నీ దేవుడు నీ వృత్తాంతం ఏమిటి? చెప్పడం మొదలు పెడితే నా కథంతా ఒక భాగవతం అవుతుంది. ఎందుకు రండి. పోనీ, నీ దేవుడు అన్ని ఊరులు నావే, నన్ను అభిమానించే వారంతా నావారే. చిత్రముగా ఉన్నదే నీ ధోరణి. పేరైనను చెప్పకూడదా? చిత్రాతి చిత్రమైన ఈ జగన్నాటకంలో ఏ పేరుతో పిలిచినా ఈ రూపునేగా. నీ రూపములనే నీ మాటలు కూడా అతి మనోహరముగా ఉన్నవి. జగదేక సౌందర్య రాశివైన నిన్ను చేపట్టినవాడు ధన్యుడు. ఎవరాతడు చెప్పకూడదా? నాకు తెలిసిన కదా మీకు చెప్పుటకు. అటులైన నీవు అవివాహితవా? ఈ అందమంతయు అడవి కాచిన వెన్నెలయేనా? అందానికి భ్రమించువారే గాని అంతరంగాన్ని గుర్తించువారు దొరకవలే కదా. నిజమే, సరి అయిన ఆశ్రయము లేనినాడు వనితకైనా లతకైనా శోభలేదు. నీ వింతకాలము కన్యగానే ఉండుట నిజంగా నా అదృష్టం. అదేమిటి స్వామి, మీరు కూడా భ్రమలో పడుతున్నారు. లేదు లేదు, నీ వంటి త్రిజగన్మోహిని నా భక్తురాలని నన్ను ఆరాధిస్తోందని తెలియక ఇంతకాలము భ్రమలోనే ఉన్నాను. శివుడను కైలాసనాథుడను, నీ పిలుపు విన్నాను, నీ కొరకే వచ్చాను. అయ్యయ్యో, ఎంత పని జరిగినది స్వామి. వేషభాషలు చూచి తామెవరో వీరమహేశ్వరులు అనుకున్నాను గాని సాక్షాత్ పరమశివులు అనుకోలేదు. క్షమించండి స్వామి. సుందరి, నీకు అభ్యంతరము లేనిచో నిన్ను నేను పరిణయమాడతాను. అంగీకారమేనా? తాము కైలాసనాథులు, నేను సామాన్యురాలను. నన్ను వివాహమాడినచో ఆ కైలాసమే నీ కైవసము గావించదా? స్వామి, తాము పార్వతీ వల్లభులు, ఆమె ఆగ్రహిస్తుందేమో. ఆమె ఆగ్రహానుగ్రహములతో మనకేలా? నీవు కోరినచో ఆ పార్వతిని నీ పరిచర్యకు నియోగిస్తాను. సుందరి, వృధా సందేహములతో కాలాపహరణము గావించకు. రా, నీ క్రీగంటి చూపులు వాడి చూపులై నాపై దాడి చేయుచున్నవి. స్వామి రా సుందరి, ఈ తాపమును నేను ఇంకొక క్షణమైనను భరించలేను. నీ పరిశ్రమ సుఖం లభించినదే నేను నిలవలేను. రా సుందరి, రా సుందరి, 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 సుందరి. మహేశ్వర, జితేంద్రియుడవు, యోగీశ్వరీశ్వరుడవు, భామను చూచి భ్రమపడితివా? మహావిష్ణు, ఈ మాయా నాటకమంతా నీ కల్పితమేనా? అవును, మన్మధుని దహించగలిగితివే కాని మనస్సును జయించలేకపోయింది. ఇప్పటికైనా నువ్వు గ్రహించితివా కామమెంత బలవత్తరమో? మహావిష్ణు, నేను కామ ప్రకర్షకు లొంగిపోతున్న అంగీకరించాను. కానీ నీవు సృష్టించిన ఈ మాయకు నీవు అతీతుడవు కాజాలం. ఒకనాడు నీవు కూడా కామదాసుడవు, భోగలాసుడవు కాక తప్ప ఆనాడు నేను వచ్చి నీకు కనువిప్పగలిగిస్తాను. దేవి, స్త్రీజాతి ఆధిక్యతను గ్రహించి పొంగిపోతున్నాను. పురుషోత్తములైన మీకు కూడా దానవులను వంచుటకు, మహేశ్వరుని మరణ కొల్పుటకు తరుణి రూపమేగా శరణ్యమైనది. పొరబడుతున్నావు లక్ష్మి. జగత్ కళ్యాణమునకు నేను అనేక అవతారములను ధరిస్తాను. వాటిని కార్యసాధనమునకే కాని జాతి ఆధిక్యతను నిరూపించుటకు మాత్రము కాదు. అంటే సకల చరాచర ప్రకృతి స్వరూపిణైన స్త్రీకి మీ దృష్టిలో విలువే లేదా? దేవి, ప్రకృతి స్వరూపిణి అయిన స్త్రీ వికసింపవచ్చు, కాని పురుషుని పొందులేనిది పుష్పింపచాలు. ఈ సృష్టికి స్త్రీ పురుషులిరువురు సమాన భాగస్వాములు. నారాయణ, ఆది దంపతులేదో అత్యవసర చర్చలో ఉన్నట్టున్నారు. నా రాక మీకు అభ్యంతరం కాదు కదా? సమయానికి వచ్చావు నారద, మా సందేహాన్ని తొలగించు. సృష్టిలో ఆధిక్యత స్త్రీకా పురుషునకా? నారాయణ, నిజం చెప్పాలి సుమా. మీ ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు
నా సందేహం కూడా మీరు తీర్చాలి తల్లి. ఏమది? పరమశివుడు పార్వతీదేవిని వామభాగంలో ధరించాడు. దీనికి స్త్రీ అబల అశక్తురాలు గనుక తన అర్థదేహమును అంకితము చేసి శక్తిమంతురాలిని గావించినాడు. కాదు, తన హృదయ స్థానమైన వామభాగం బలహీనం కాకుండా పరాశక్తిని పదిలపరుచుకున్నాడు. నారాయణ నారాయణ, మీ ఇరువురి వాదము సమంజసముగానే ఉన్నది. కానీ సందేహింపక చెప్పున్నారదా? ఏమీ లేదు స్వామి. ఈ చతుర్దశ భువనాలకు సృష్టి స్థితి లయకారకులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు అవును పురుషులే కదా. కానీ వారికి ఆ ఘనశక్తి ప్రసాదించిన ఆదిపరాశక్తి స్త్రీయే కదా నారదా? అవును తల్లి అవును. అందుకేగా ఏ నోట విన్నా వాణి వాచస్పతి, పార్వతీ పరమేశ్వరులు, లక్ష్మీనారాయణులని ముందు మీ పేరు చేర్చే కదా త్రిమూర్తులను కీర్తిస్తారు. పేరులో ముందున్నంత మాత్రమున ఒరుగునదేమున్నది నారదా. తారకలెన్ని మిణుకు మిణుకు మనుచున్నను వెన్నెల కురించు వాడు చంద్రుడే కదా. చంద్రుని వెన్నెల పూర్ణిమకు పెరిగిపోవును, అమావాసకు తరిగిపోవును. తారకా ప్రకాశం అట్లు కాక ఒకే రీతి సుస్థిరమై ఉండును కదా. నారాయణ నారాయణ, ఇది తేల్చవలసిన అంశమే తల్లి. దేవాది దేవులైన మీకే ఇది అంతు చిక్కనప్పుడు ఇక సామాన్యుని సంగతి అడగాల. అదీగాక భూలోకంలో మానవుడు ధర్మరహితుడై సంచరించుకున్నాడు. సర్వ జగత్తుకు మాతాపితులైన మీరు మౌనం వహించుట పాడిక. నారద, జ్ఞానకర్మాది అనుష్ఠానములుగానే లభించని మోక్షము ఈ కలియుగమున కేవలము తారకనామస్మరణముననే సిద్ధించగలదు. అదియును తెలియజాలక మానవులు అజ్ఞానులై మోహాంధులై ప్రవర్తించుతున్నారు. అందుకేగా స్వామి, పతిత మానవ జనోద్ధరణకు పరంధాముడవైన నీవు నడుం కట్టాలి. కలవరపడకు తల్లి. స్త్రీ పురుషులలో ఎవరు అధికులన్న మీ అనుమానం తొలగించుటకు, మీ మీ శక్తి సామర్థ్యాలు నిరూపించుకున్నటకు, మానవులకు ముక్తి మార్గం ప్రబోధించుటకు ఇదే మంచి తరుణం తల్లి. నీ కోరిక నెరవేరుగా. నారాయణ నారాయణ. మే మధురమురా ఆ స్మరణే ముక్తికి మార్గమురా. తారక నామే మధురమురా ఆ స్మరణే ముక్తికి మార్గమురా. పలు తలపులతో పరుగిడు వారికి ఫలితము శూన్యమురా. తారక నామే మధురమురా ఆ స్మరణే ముక్తికి మార్గమురా. అందరు మానవులొకటేరా, ఈ అవతరములు నీకెందుకురా. అందరు మానవులొకటేరా, ఈ అవతరములు నీకెందుకురా. మానవ సేవే మాధవ సేవా. మానవ సేవే మాధవ సేవ, మనుషులు దీనిని మరువరాదురా. తారక నామే మధురమురా ఆ స్మరణే ముక్తికి మార్గమురా. కలిమి బలిమి అధికారాలు కనులకు వేయును పొరలు పెరలు. కలిమి బలిమి అధికారాలు కనులకు వేయును పొరలు పెరలు. జీవితమే ఒక గారడిరా. జీవితమే ఒక గారడి
నామమి మధురముల ఆ స్మరణే ముక్తికి మార్గమురా. సత్యము ధర్మము సాధించుటకి నారాయణుడే నరుడౌరా. సత్యము ధర్మము సాధించుటకి నారాయణుడే నరుడౌరా. ఈ పరమార్థము తెలిసిన నరుడే పరమార్థము తెలిసిన నరుడే నారాయణుడై వెలుగు దూపురా. తారక నామమి మధురమురా ఆ స్మరణే ముక్తికి మార్గమురా. పలు తలపులతో పరుగిడు వారికి ఫలితము శూన్యమురా. తారక నామమి మధురమురా ఆ స్మరణే ముక్తికి మార్గమురా. జై జగజ్యోతి, జై జగజ్యోతి, జై జగజ్యోతి, జై జగజ్యోతి. సరస్వతి, ఎక్కడికి నీ ప్రయాణం? ఏమండి, మచ్చీంద్రనాథులు ఇక్కడికి ఇచ్చేశారంట, వారిని ఒక్కసారి దర్శించుకొని వస్తాను. వీల్లేదు, ఇలాంటి దొంగ సన్యాసులు నేను నమ్మను. అలా అనకండి, ఈనాడు చేసుకున్న పాపమో ఈనాడు గుడ్రాలనై మనోవేదన అనుభవిస్తున్నాను. ఆ మహాత్ముని దీవెనతోనైనా మన వంశం నిలబడుతుందేమో. నా కోరిక కాదనకండి. మంత్రాలకి చింతకాయలు రాలుతాయా? నువ్వు ఆ బైరాగ్ దగ్గరికి వెళ్ళటానికి వీల్లేదు. కాదని వెళ్ళేవో ఇంటి మీద ఆశదులుకో అంతే. స్వామి మచ్చింద్ర, నా పతి అహంకారాన్ని మన్నించు తండ్రి. నేను దురదృష్టవంతురాలి, కనీసం నీ దర్శనానికైనా నోచుకోలేకపోయాను. ఇక ఆ భాగ్యురాలికి అదృష్టం లేదా స్వామి? జై జగజ్యోతి. స్వామి, నా మొర ఆలకించారా? నన్ను కనుకరించి మీ దర్శనమిచ్చారా? సౌభాగ్యవతి, నన్ను దర్శించాలని సంకల్పం ఉంది. నా దరికి రాజాలని వారి వద్దకు నేనే వస్తాను. సంతానం కోసం నీవు పడే ఆవేదన నాకు అవగతమైంది. నేనిచ్చే విభూతి ప్రసాదాన్ని శుచిర్భూతురాలవై రేపటి ప్రాతకాలాననే సేవించు. నీ కోరిక నెరవేరుతుంది. జై జగజ్యోతి. కాలాంతరమున వచ్చి బిడ్డను ఆశీర్వదిస్తాను. జై జగజ్యోతి. చేశారండి, అందిన అదృష్టాన్ని నేల పాలు చేశారే. చాలు అధిక ప్రసంగం. బూడిది తిన్నంత మాత్రాన పుత్రులు కలుగుతారా? వీళ్ళంతా మోసగాడు. అలా అనకండి, మచ్చీంద్రనాథులు మహానుభావులు, స్వార్థరహితులు. నీకు ఈ వెర్రి కుదిరేటట్లేదు. ఆయన మహత్యమేటో నేను చూస్తాను. ఏం నాయన? సోలో, మీరు మహానుభావులు యోగీశ్వరులు అని అంతా అంటున్నారు. ఎవరేమిచ్చినా పుచ్చుకుంటారట, ఎవరికి ఏం కావాల్సినా ఇస్తారట. జై జగజ్యోతి. నీ నివేదన, స్వామి స్వీకారం. ఈ కళ్ళు ముంత మీకు కైంకర్యం చేసుకుంటున్నాను, పుచ్చుకోండే. అలాగే నాయన, నువ్వంత ప్రేమతో నివేదన చేస్తానంటే నాకు అభ్యంతరం ఏముంటుంది? ఇలా ఇవ్వు. జై జగజ్యోతి. పూల విరాటే పుచ్చుకోగలండి, ఉత్సవ విగ్రహాలు మీరు ఊరుకుంటారా? కానివ్వండి. ఓ సొక్కేసుకుంటే స్వర్గానికి బెత్తి ఎడల్లో ఉంటారమ్మా.
కట్టేవి కాషాయ గుడ్డలు, కొట్టేవి కళ్ళు కుండలు. చూడండిరా దొంగ సన్నాసుల్ని, తెలివి తక్కువ సన్నాసులారా. కళ్ళు తాగి కైపెక్క కానీ సరికాదు, ఈ సీసం కూడా సేవించి శక్తి చూపించాలి. అమ్మా బాబా వద్దు గురువు గారు వద్దు. ఏం సోములు, చిన్న సోములంతా చేతులు ఎత్తేశారు, మీరేమంటారు? అలాగే నాయన, నువ్వు మనస్ఫూర్తిగా ఇచ్చే నివేదన ఏదైనా సరే నాకు అమృతప్రాయమే. జై జగజ్యోతి. చేటిది నాకే కనిపించట్లేదు, నాకంత కటికి చీకటిగా ఉంది. స్వామి స్వామి మచ్చింది కదా, నిన్ను పరీక్షించబోయి నేను పంపిపడ్డాను. నన్ను క్షమించు, నేను మహాత్ముడి, నిన్ను క్షమించమచ్చిందా, నన్ను క్షమించు. సూచితిరా ప్రలోభం ఎంత బాధాకరము. సుర తాగి పరిహాస పాత్రలు గుట కాదు, నావలే సీసమును కూడా తాగి నిగ్రహించుకోగల శక్తిని గడియించవలెను. నాయన అహంకారము అనర్థదాయకము, పశ్చాత్తాపము సర్వపాపములను హరించు. జై జగజ్జు. నన్ను క్షమించి జ్ఞానభిక్ష ప్రసాదించండి. జై జగజ్జ్యోతి. కాషాయాలు ధరించి కాలినడకన తిరుగుతూ ప్రబోధించటమే శ్రీవారు ప్రస్తుతం చేస్తున్న పని. లక్ష్మీకాంతులయ్యుండి కూడా అంత హీనంగా ప్రవర్తించడం దేనికి మునీంద్ర? ఎంత లక్ష్మీదేవివైనా ఆయన పత్నివేగా, పురుషుడైన తాను నీ సహాయం స్వీకరిస్తే ఓటమి అంగీకరించినట్టేగా. అయినా నాకెందుకు, ఇది ఆలుమగల మధ్య తగవు. మాట వరుసకొచ్చిన చర్చ మాట పట్టింపునకు దారితీసినా మునీంద్ర. పతిభక్తితో నీవు గ్రహించలేదు గాని అడుగడుగునా శ్రీవారు తమ ఆధిక్యతను స్పష్టం చేస్తూనే ఉన్నారు. ఆనాడు రామావతారంలో అంత ముచ్చటపడి సీతగా అవతరిస్తే అడవుల వెంట తిప్పలేదా, అగ్నిప్రవేశం చేయించలేదా? నారాయణ, నీ కన్నీరు ఆయన్ని కరిగించగలిగిందా? పోనీ కృష్ణావతారంలోనైనా సుఖపెట్టాడా? రుక్మిణివై అంతగా ప్రేమించి అందరినీ పరిత్యజించి ఆయన్నే వరించావు కదా. పట్టపురాణి బిరుదం నీకు, పట్టాభిషేకం సత్యాదేవికి, ఇప్పుడు మాత్రం నీ ఆధిక్యతను నీవెక్కడ నిరూపించుకుంటావోనని ఆడగాలి కూడా తగలటానికి వీలులేని హఠయోగం అవలంబించాడు. ఆయన నాకెందుకు, ఎంత అవమానమైనా భరించేది నీవు. ఇంతకాలం శ్రీవారు నాపై చూపిన కపట ప్రేమాభినయాలకు కళ్ళబల్లి కబుర్లకు మురిసిపోయానే కాని స్త్రీ జాతిపై ఇంతటి తృణీకార భావం ఉందని గ్రహించలేకపోయాను. గతం నాస్తి, ఇప్పటికైనా మేలుకున్నావు అంతే చాలు. నీవు నడుం కట్టి నిరూపించాలి గాని నారాయణుడు స్త్రీశక్తికి దాసోహమనడు. నిరూపిస్తాను. స్త్రీ అనురాగాన్ని అసమర్థతగా ఎంచి అడుగడుగున అవమానాలకు గురి చేసే పురుషుల కళ్ళు తెరిపిస్తాను. స్త్రీ ప్రేమ స్వరూపిణే కాదు, పెళ్ళ స్వరూపిణిని కూడా రుజువు చేస్తాను. ఎంతటి సర్వసంగ పరిచారిగా మారినా శ్రీవారు నన్ను ఎలా జయించగలరో చూస్తాను. Thank you.
నిద్రాణమయ్యున్న స్త్రీశక్తి ఈనాడు మేల్కొంది. కారణజన్మురాలైన మన మహారాణి తిలోత్తమాదేవి పురుషుల కబంధ హస్తాలలో దారుణ బాధలు అనుభవిస్తున్న నారీలోకానికి విముక్తి ప్రసాదించారు. ఈ కామరూపదేశంలో స్త్రీ సామ్రాజ్యం స్థాపించారు. స్త్రీ సామ్రాజ్యం స్థాపించగానే సరిపోలేదు. దీనిని సంరక్షించుకోవడానికి మనం ఎన్నో త్యాగాలు చేయాలి. ఇంకా మనలో పతియే ప్రత్యక్ష దైవమని, పతి సేవయే పరమార్థ సాధనమని భావించే పడతలు లేకపోలేదు. ఆ ఛాందసాచారానికి స్వస్తి చెప్పి మన జాతి ఘనతను దశ దిశలా సాటమే మన కర్తవ్యం. ఈ రాజ్యంలో ఏ స్త్రీ కూడా మగవాణి ఆధిక్యతను అంగీకరించరాదు, మనసివ్వరాదు. ఇక్కడ సర్వాధికారాలు స్త్రీలవే. ఈ శాసనాన్ని ధిక్కరించిన వారికి కఠిన శిక్ష తప్పదు. ఈ పవిత్ర ఆశయానికి మీరంతా దీక్షా కంకణం ధరించాలి. మీ ఆజ్ఞ చేస్తా వస్తాం. మగవాళ్ళు వంట ఇంటి గుండెలుగా మారుతాం. మహారాణి తిరోత్తమాదేవికి ఎందులకు తల్లి ఆ కన్నీరు? కారణం నేను చెబుతాను స్వామి. మందబుద్ధినై మీరిచ్చిన మహాప్రసాదం మహిమను గుర్తించలేక మట్టిపాలు చేశాను. సంతతి కోసం అల్లాడే ఈమె ఆశను నిరాశ చేశాను. నాడు నేను కటాక్షించిన విభూతి ప్రసాదం ఎక్కడ పారవేశారో చెప్పండి. అది మా పశువుల పాక వద్ద గోమయంలో కలిసిపోయింది. అదిగో స్వామి, అదిగో స్వామి, గోమయం అంతా అక్కడే కుప్పగా వేశాను. జై జగజ్యోతి. జగజ్యోతి. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. చిరంజీవ 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 చిరంజీవ. గురుదేవా, ఎవరితడు? మీకిచ్చిన విభూతి ప్రసాద మహిమ వలన జన్మించిన కారణజన్మ. ఇంతవరకు పవిత్ర గోమయమే రక్షాకవచముగా ధరించిన గోరఖనాథ్. స్వామి, మీరిచ్చిన ప్రసాదం వృధా పోలేదు. మా బాబు మాకు లభించాడు. అదిగోనండి మన బాబు. ఈతడు అహంకార మమకారాలకు అతీతుడు. ఈతడు నా శిష్యుడై మతోద్ధారకుడై జగత్ ప్రసిద్ధి నందుతాడు. ఇది మన ఆశ్రమం. నా పరోక్షంలో నీవే దీనికి మార్గదర్శకుడు కావాలి. అదే గురుపీఠం. అది జై జగజ్యోతి. అదే గురుపీఠం, దాని మీద కూర్చునే అర్హత నీకు లేదు. వైద్యనాథ, క్షమించండి గురుదేవ. ఇంతకాలం మిమ్మల్ని సేవించుకుంటున్నాం. ఇప్పుడెవరో ముక్కు మొహం తెలియనివాడు ఈ పవిత్ర గురుపీఠం మీద శిక్ష వేయడం మేము సహించాం. అధికారం నాది, నేను ప్రథమ శిష్యుని. వైద్యనాథ, ముందుగా శిష్యుడమైనంత మాత్రాన ఆ అర్హత లభించదు. అవమానం గురుదేవ. ఇంతకాలం మీ శిష్యరికం చేశాను. యోగ విద్యలన్నీ అభ్యసించాను. సర్వసిద్ధులు సంపాదించాను. హఠయోగంలో గాని ప్రాణాయామంలో గాని ఈ ప్రతివాడు నాతో సరితూగుతాడా? కావాలంటే నా శక్తిని పరీక్షించండి. ఓ, అంతటి శక్తివంతుడవా? అగోరక్, ఆ చీర పాత్రనిటి తెమ్ము. వైద్యనాథ. గురుదేవ, ఆ చీర పాత్ర చేత ధరించి అందులోని క్షీరము ఒక్క బిందువు కూడా వెలికి చెందకుండా నీవు ఆశ్రమములోనికి పోయి రావలను.
ఇదే నీకు పరీక్ష. ఇదెంత పని గురుదేవ? అవలీలగా చేసి చూపిస్తాను. ఓం తత్సత్. చీరపాత్ర తెమ్ము. నాయన గోరక్, నీవు పోయిరంబు. జై జగజ్యోతి. వెళ్ళు వెళ్ళు. నేను గనక బయటపడ్డాను, వీడైతే లోపలే పాతుకుపోతాడు. వైద్యనాథ, సూచనావా, ఏ కార్యమును సాధించడం గాని ఏకాగ్రత అతి ముఖ్యం. నాయన గోరక్, నేను దేశాటనం నాకు బయలుదేరుతున్నాను. నీవిక్కడే ఉండి తపోనిష్టతో హృదయ నైర్మల్యం పెంపొందించు. నీ అంతర్వాణియే తగు సమయంలో నీకు కర్తవ్యం ప్రబోధిస్తుంది. ఆజ్ఞ గురుదేవ. జై జగజ్యోతి. రామ సుగుణ ధామ ప్రభు, రామ సుగుణ ధామ దశరథ రామ తారక నామ రవికుల సోమ రాజచంద్రమ రామ సుగుణ ధామ ప్రభు, రామ సుగుణ ధామ దశరథ రామ తారక నామ రవికుల సోమ రాజచంద్రమ రామ సుగుణ ధామ ప్రభు రామ
నారద మునీంద్రులకు ప్రణామములు. నారాయణ నారాయణ. ఎందుండి తమ రాక? అయోధ్య నుంచేనా? నా స్వామి శ్రీరామచంద్రుడు సీతామాత సుఖులే కదా. నారాయణ నారాయణ. ఏమది మునీంద్ర, ఎందుకా నవ్వు? నీ ఆ మాయకత్వానికి నవ్వకేం చేయాలి? రామావతారం ఏనాడో ముగిసినది. ఎప్పుడో త్రేతాయుగంలో అడగవలసిన ప్రశ్నకు ఈ కలియుగంలో ఏమని సమాధానం చెప్పాలి? అప్పుడే కలియుగం వచ్చినదా? ఆహా, రామనామం ఎంత మధురమైనది. యుగాలు క్షణాలవల గడిచిపోయినవే. అంతేనా, ముక్తి మార్గం కూడా సులభమైనది. ప్రజలను పాపకూపం నుంచి ఉద్ధరించడానికి ఆ మహానుభావుడు మచ్చేంద్రనాథుడు నడుం కట్టాడు. ఎవరా మచ్చేంద్రుడు? అతడొక మహాత్ముడు, సర్వసంగ పరిత్యాగి. ప్రజలు అతన్ని అవతారమూర్తిగా భావిస్తున్నారు. అతడు అంతటి శక్తి సంపన్నుడా? అందుకు సందేహమా? ఆనాడు నీ శ్రీరామచంద్రుడు తన పరాక్రమంతో, మీ అందరి సహకారంతో ధర్మాన్ని స్థాపించాడు. ఈనాడు ఈ మచ్చేంద్రుడు తన ఆత్మశక్తితో ధర్మరక్షణకు కంకణం ధరించాడు. ఒక సామాన్య మానవునకు నా శ్రీరామచంద్రునకు సామ్యమా? అతడి శక్తి ఎత్తితో నేను చేర్చుకుంటాను. నారాయణ నారాయణ. క్షుద్ర శక్తులతో నిన్న మాట ప్రజలను మాయ చేస్తున్నది. మాయలో పుట్టి మాయలో పెరిగి మాయలో మగ్గుతున్న వారికి జ్ఞానోదయం కలిగించుటే నా లక్ష్యం. హనుమా. నా ప్రభువు తప్ప అన్యులెవరూ నన్ను గుర్తింపలేరే. ఎవరితడు? నీవు ఆవేశాన్ని వదలి సూక్ష్మ దృష్టిని పరిశీలిస్తే నేనెవరినో నీకే అర్థమవుతుంది. ఎన్నాళ్లకు నీ దివ్యమంగళ విగ్రహాన్ని చూచి తరించే భాగ్యం ఈ దాసునకు కలిగించావు తండ్రి. అజ్ఞానంతో అహంకారినై దేవాదిదేవుడవైన నిన్నే పరీక్షింపనించాను. మాయావశుడనై మాయాతీతుడవైన నిన్ను జయించాలని భ్రమపడ్డాను. నన్ను మన్నించు ప్రభు. చింతించకు హనుమా, ఎంతవారైనను ఒక్కొక్క పరిభ్రమకు లోనుగాక తప్పదు. ఈ కలియుగ మహాత్మ్యమే పరమపావనుడవైన నీకు కూడా అహంకారమును కలిగించి నన్నే పరీక్షించుటకు పురికొల్పినది. ప్రభు, శిరీష కుసుమతేసలమైన నీ మృదుపాద పద్మములు ఈ కఠిన శిలా ప్రదేశమున సంచరించుట చేయి ఎంత కందిపోవును. నా భుజస్కంధములపై అధివసించండి, క్షణంలో మీ గమ్యస్థానం చేరుస్తాను. కనీసం ఈ పాటి సేవకైనా అనుగ్రహించండి ప్రభు. ధన్యుడవు హనుమా ధన్యుడవు. సర్వసంగ పరిత్యాగినై సంచరించు నాకు. ఈ సదుపాయములు భోగములు అభిలషణీయములు కావు.
నీ అవసరము కలిగినప్పుడు నేనే నిన్ను నియోగిస్తాను. స్వామి, ఆ కామరూపరాణి దేశంలో ఉన్న పురుషులందరినీ బానిసలుగా చేసి స్త్రీ సామ్రాజ్యం స్థాపించింది. అయినా వాళ్ళని విడవలేక అక్కడ అడుగు పెట్టలేక ఇక్కడ మేము ఇలా ఆఘోరిస్తున్నాం బాబు. అంతటి పురుషద్వేషిణియా మీ మహారాణి? అవును అవును, రాణి తిలోత్తమ పేరు చెబితే మగపక్షులైనా నీళ్ళు తాగవు. రాణి తిలోత్తమ. తరుణి అబలవు, అలవి మీరిన సాహసము అతి ప్రమాదము సుమా. అయాచితమైన ఈ ఉపదేశం నీకే ప్రమాదం సుమా. జై జగజ్యోతి. ఆగండి, ఎవరు మీరు? లోనికి ప్రవేశించడానికి ఎంత ధైర్యం మీరు? ఓం తత్సత్. మహామహిమాన్వితులైన మత్స్యేంద్రుల వారిని అడ్డగించడానికి మగువలు మీకెన్ని గుండెలు? మత్స్యేంద్రులయ్యేది మహాదేవుడయ్యేది, పురుషులు ఇంత అడిగిడ రాదు. ఇక్కడ అడుగు పెట్టదలిచినచో మా ఆదర్శములు పాటింపవలసినది. ఆదర్శముల? ఏమది? స్త్రీ ఆధిక్యతను అంగీకరించిన వారికే ఇందు ప్రవేశం. ఈ రాజ్యంలో పురుషులు స్త్రీలకు బానిసలు. తలవంచి దాసోహం అంటారా లేక వెనుదిరిగిపోతారా? ఏమంటారు గురుదేవా? ఈ వింత సామ్రాజ్యములోని వినోదములు తిలకించుటకే మేము విచ్చేసినది, వెనుదిరుగుట కల్లా. ఆగండి, శాసన ధిక్కారానికి సాహసించిన మీకు చెరసాలే గతి. పదండి మా రాణిగారి సముఖానికి. మహారాణి, మీరెవరో మన శాసనాన్ని ధిక్కరించి రాజ్యంలో ప్రవేశించారు. ఎవరు మీరు? నీవా? దురహంకారి, ఇక్కడికి వచ్చావా? ఈ అహంకారమును తొలగించుటకే మా రాక. సింహం గుహలో ప్రవేశించావు చిట్టెలుక, నీకెంత ధైర్యం? జూలు తగిలించుకున్నంత మాత్రాన చిలక సింగమవుతుందా మహారాణి? నీవెవరితో మాట్లాడుతున్నావో తెలుసా? అజ్ఞాన అంధకారంలో మునిగి స్వస్వరూపాన్ని మరచిపోయిన ఒక అబలతో. నీ ఉన్నది స్త్రీ సామ్రాజ్యాన్ని గ్రహించు. ఆహా, వచ్చినవాడు మచ్చింద్రుడని మరువకు. నీ ఇంద్రజాల విద్యలు ఇక్కడ సాగు. ఇందు స్త్రీ శక్తికి తిరగలేదు. వెర్రిదాన, శక్తికి మించిన శక్తి, వ్యక్తిని మించిన వ్యక్తి ఎల్లప్పుడూ ఉంటారు. లేరని గర్వించుట మూర్ఖం. నీ మూర్ఖత్వానికి తగిన శిక్ష అనుభవిస్తావు. ఇప్పటికైనా శరణు కోరి వెనుదిరుగు, క్షమిస్తాను. మహారాణి, అనుకున్నది సాధించకయ్యే వెనుదిరుగుట మా ఆదర్శానికే విరుద్ధం, శరణు కోరుట మా లక్ష్యానికే నిషిద్ధం. అటులనా? అయితే అనుభవించు. జై మహాకాళి. అర్థమైనదా మా శక్తి? జై జగజ్యోతి. మహారాణి,
ఇప్పటికైనా నువ్వు అంగీకరించావా మా శక్తి? జై మహాకాళి. ఇప్పుడేమంటావు? జై జగజ్యోతి. మహారాణి, దీనికేమంటా? ఐహిక బంధాలకే లొంగరి నేను, ఇచ్చిదాన ఈ బంధాలకు అతీతుడ. వీళ్ళని చేసాలో వేయండి, చిత్రహింస పెట్టండి. ఎందుకు లొంగరో నేను చూస్తా. జై జగజ్యోతి. జై జగజ్యోతి. మహారాణి, ఏమై అతను శరణ్ కోరాడా? లేదు మహారాణి, ఎన్ని హింసలు పెట్టినా ఆ మధ్యేంద్రుల్లో మార్పు రావడం లేదు. ఒక సన్యాసిని లొంగి తీయలేని మన శక్తి సామర్థ్యాలు దేనికి? అతన్ని మృత్యుకోపంలో పడవేయండి. ఇంకనూ నీ అహంకారం తొలగలి నీ బెదరింపులు నన్ను చెలింప చెయ్యలి. వినాశకాలే విపరీత బుద్ధి. మీకు ఆ శ్రమక్కర్లేదు, నేనే అగ్నిగుడ్డల్లో దూకుతాను. జ్యోతి. Thank you.
అదేంటి స్వామి నేలపై పవనించారు. ఈ తల్పం ఉన్నది తమ కొరకే కదా. హంసతూలిక తల్పమైన కరకు నేలైన సర్వసంగ పరిత్యాగులమైన మాకు సమానమే మహారాణి. మీ మహిమ గ్రహించలేక అపచారం చేశాను. నన్ను మన్నించి నా ఆతిథ్యం స్వీకరించండి. కాదని నన్ను ఒప్పించకండి స్వామి. మహారాణి, నీ అహంకారం తొలగించటమే నా చేయం కానీ నిన్ను నొప్పించటం కాదు. జై జగజ్యోతి. అవశ్యం నీ కోరిక నెరవేరుతుంది. స్వామి, తాము సర్వజ్ఞులు కదా. భృంగం రాకతో పద్మం వికసించినేలా, స్వాగతం పలుకునేలా, తన మందార మకరందములోని మాధుర్యమును గ్రోలగల మీటి కనుకని తీటిగా కన స్వాగతం. మరి అర్ధనారీశ్వరుని అంతరార్థము? ఓ, ప్రకృతి పురుషుడు ఒకటేనని ఈ జగతికి తెలియజేయుటయే దీని పరమార్థం. ఈ పులుగుల జంట తాము పరస్పరము ఆశ్లేషించినదేమి? అనురాగ హృదయము, అమాయక ప్రేమ, అదే వాటి జీవనం. తాము సర్వజ్ఞులు కదా. ఈ హఠయోగమేలా, అబలా తిరస్కారమేలా, కామి గాని వాడు మోక్షకామి కాగలడా? కామి అయినా మోక్షకామి అయినా మానవుడన్నడు తన్ను తాను మరువరాదు.
మహారాణి వారు మన్నించాలి. మహిళా లోకంలో అసంతృప్తి రగులుతోంది. కారణం, తాము మన రాజ్యాంగ శాసనానికి విరుద్ధంగా మత్స్యేంద్రుని మన్నించటం, మనసివ్వటం. అదా, మత్స్యేంద్రనాథులంతటి మహానుభావులను మా వశం చేసుకునుట మహిళా లోకానికే గౌరవం కదా. వారు మీకు వసులయ్యారో లేక మీరే వారి ఆకర్షణకు లొంగిపోతున్నారో మాకు అర్థమవుతలేదు మహారాణి. అప్రస్తుత ప్రసంగం, ఇది మా స్వవిషయం. దీన్ని చర్చించుటకు విమర్శించుటకు ఎవరికీ అధికారం లేదు మహారాణి. ఇది మా ఆజ్ఞ. ఇక మీరు వెళ్ళవచ్చు. వెళ్ళండి. దేవి, ఏదో రాజకార్యముని చర్చిస్తున్నట్టున్నారు. అతి స్వల్ప విషయం, ఎప్పుడో పరిష్కారం అయిపోయింది మహారాజా. ఇంతటి జగదేక సౌందర్య రాశి అయిన రతిరాజు ఇన్నాళ్ళు యతిరాజుగా ఎలా సంచరించగలిగానో. అంతటి యతిరాజును ఇంతటి రతిరాజుగా మార్చగలిగిన అసమాన లావణ్య రాశిది నీకే తెలియాలి. సంతమోహిని మదిలో ఏవో సుధలు
ఆంజనేయ ఏమిటి వైపరీత్యం? అందరినీ ఆపదలో ఆదుకునే మహానుభావుడవి, నాకెందుకు నవాంతరాలు కలిగించావు? వత్స, నీ శక్తి సామర్థ్యాలను తెలుసుకున్నట్టుకు కల్పించిన ఈ పరీక్షలో నీవు నెగ్గావు. నీకేం కావాలో కోరుకో. స్వామి, నాకే కోరిక లేదు. నా గురువర్యులైన మచ్చింద్రనాథును దర్శించి సేవించుటయే నా ఏకైక లక్ష్యం. నాయన, నీ దీక్షకు మెచ్చాను. నీ గురువర్యుడైన మచ్చేంద్రనాథుడు కామరూపరాణి అయిన తిరోత్తమ ప్రేమ బంధాల్లో చిక్కి ఉన్నాడు. గురుదేవా, నిరంతర భోగలాలుసుడై ఇతర ప్రపంచాన్ని విస్మరించాడు. వారి అనురాగానికి ఫలితంగా ఒక బిడ్డ కూడా జన్మించాడు. సర్వసంగ పరిత్యాగి అయిన యతిరాజు సంసార బంధాలు కట్టుబడిన జగతికి విజ్ఞాన భిక్ష ప్రసాదించవలసిన మహాత్ముడు మానిని మోహవాగుడు మునిగి తేలుచుండెన కర్తవ్య పరాధ్ముఖుడై కామదాసుడయ్యన ఎంతటి వైపరీత్యం! ఇంక నేను దీనిని ఒక్క క్షణం కూడా సహింపలేను. ఇప్పుడే వెడతాను. ఆ రాణి మోహబంధాల నుంచి నా గురువర్యుణ్ణి తప్పిస్తాను. ఆగు నాయన, ఆగు. అది నీవనుకున్నంత సులభం కాదు. మాయకు లోబడనంత వరకే మానవుని ప్రత్యేకత. ఒకసారి మాయకు వశుడైన వాడు అందుండి తప్పించుకునుట అసాధ్యం. ఎంతటి మాయనైనా సరే నా ఆత్మశక్తితో ఛేదిస్తాను. నా గురువర్యులకు స్వస్వరూప జ్ఞానం కలిగిస్తాను. మంచిది, నీ ప్రయత్నం ఫలించుగాక. అవసర సమయమున నన్ను స్మరించు. శుభం చేకూరుతుంది. నా బిడ్డ నన్ను పిలుస్తున్నాడు, నా కోసం అన్వేషిస్తున్నాడు. అదేమిటి ప్రభు? మన బిడ్డ మీననాథుడు ఇక్కడే ఉన్నాడుగా. నా బిడ్డ, నా శిష్యుడు, నా బహిప్రాణం, నా గోరఖనాథుడు నా కోసం వస్తున్నాడు, నా కోసం వస్తున్నాడు. జాగ్రత్త. ఈనాటి నుండి పరదేశులను బైరాగులను ఈ రాజ్యంలో అడుగుపెట్టనివ్వరాదు. ఇది మా ఆజ్ఞ. రే, నగనట్లా బాగుందిరా, పట్టుకుంటా. ఆమెను విడిచిపెట్టండి. మీ పాలిట యముణ్ణి మర్యాదగా ఆమెను విడిచిపెడతారా లేదా? నీలాంటి దొంగ సన్నాసులను చాలా మంది చూశాం బాబా. కట్టవి కాషాయగుడ్డలో వెళ్ళేది పిట్టల వేటగా. మర్యాదగా పోకపోతే నీకు దీని గడ్డ పడుతుంది. చూస్తారా? అబలవు, ఈ భయంకరారణ్యంలో ఒంటరిగా ప్రయాణం చేయడం ప్రమాదమని తెలియదా? ఏం చేయను స్వామి. మా మహారాణి తిలోత్తమాదేవి ఆజ్ఞానుసారం రేపు రాజమందిరంలో నాట్యం చేయాలి. సమయానికి చేరుకోలేననే భయంతో అడ్డదారి గనుక. అంటే నీవు రాజనర్తక ఉన్నమాట? అవును స్వామి,
నా పేరు కళింగ సమయానికి వచ్చి నన్ను కాపాడారు మీరు చేసిన ఈ సహాయానికి నేను ఎలా రుణం తీర్చుకోగలను ప్రత్యుపకారంతోనే చెప్పండి స్వామి నిస్సంకోచంగా చెప్పండి మీకు నా వల్ల కాగల కార్యం ఏమైనా తప్పక చేస్తాను మరేమీ లేదు నీతో పాటు నన్ను కూడా రాజమందిరానికి తీసుకువెళ్ళు వద్దు స్వామి వద్దు అది చాలా ప్రమాదం మా రాజ్యంలో పురుషులెవరికీ ప్రవేశం లేదు పట్టుబడితే ఘోరదండలకు గురి కావలసి వస్తుంది ఈ విషయమై నీవు చింతించక్కర్లేదు మహానుభావుడైన మచ్చేంద్రనాథుని దర్శించుటయే నా లక్ష్యం చేతనైన ఈ సహాయం చేయి లేనిచో నీ దారిన నీవు వెళ్ళు ఆగండి స్వామి మీరు నా ప్రాణదాతలు మీ ఆజ్ఞను శిరసావహించడమే నా కర్తవ్యం ఏ ప్రమాదానికైనా లెక్క చేయను పదండి దొంగ వేషం
గురుదేవ నాయనా గోరక్ ఏమిటి విచిత్రం ఏమిటా వేషం గురుదేవ మిమ్మల్ని దర్శించడానికి ఎన్ని ఆటంకాలు దాటవలసి వచ్చిందో మీకు తెలియదు మీ పవిత్ర పాదస్పర్శ కోసం చివరికి ఎవరి వేషం కూడా ధరించవలసి వచ్చింది ఓ నీవేనా గోరక్ వచ్చావా నాయన నీవు కూడా మా బిడ్డలాంటి వాడివి ఈ రాజ్యంలో నీకు ఏ లోటు ఉండదు ఈ రాజ్య వైభవాలు తుచ్చ సౌఖ్యాలు నాకు అనవసరం నాకు కావలసింది నా గురుదేవుల చరణ సేవ గురుదేవ రండి గురుదేవ మన ఆశ్రమానికి వెళ్దాం వచ్చిన వ్యవధే లేదు అప్పుడే ప్రయాణమా కొంచెం విశ్రాంతి తీసుకో ఎదప అన్ని సంగతులు చర్చించుకోవచ్చు అవును గోరక్ మహారాణి కోరిక మన్నించు ఆజ్ఞ గురుదేవ ప్రభు ప్రభు ఇది న్యాయమా మీరేనా ఇట్లా పలుకునది ఆలు బిడ్డల్ని విడిచిపెట్టుట భావ్యమా విచారించకది భార్య బిడ్డ ఈ అనుబంధాలు ఆత్మవికాసానికి ప్రతిబంధకాలు కారా నేను గోరఖనాథుని కోరిక నిరాకరించలేను నా ఆదర్శాలను త్యజించి స్త్రీ సామ్రాజ్య పరమోన్నత్యాన్ని సైతం త్యాగం చేసి మీ ప్రేమకై పరితపించాలి అందుకిదే నా ప్రతిఫలం రాణి నీకు అధికారం ఉంది సామ్రాజ్యం ఉంది కనుసైగతో కాగల కార్యం సాధించి తేగల సైనికులున్నారు పరిచారికలున్నారు కానీ నా గోరక్ ఏకాకి నేనే ఈ లోకమని విశ్వసించి నా కొరకై పరితపించి శ్రమించి ఇంత దూరం వచ్చిన భక్తుని ప్రార్థన నిరాకరించుట ధర్మమా అట్లని మీరే దైవ స్వరూపులుగా ఆరాధించే నన్ను విడనాట మాత్రం ధర్మమా రాణి ఎందులకి విచారం సర్వకాలముల ఎందు నేనే నీ హృదయమున ఉండగా శంతలేనును చింత నీకేటి నీవు మరువనంత వరకు నేను నీవాడని అంతే నా ప్రభు నా ప్రార్థన మన్నించరా నా కర్తవ్యమును నేను నిర్వహించక తప్పదు తప్పదు మహారాణి మా గురువర్యులు నాతో రావలసింది నన్ను మన్నించు గోరక్ అంజలి ఘటించి ప్రార్థిస్తున్నాను నాకు నా పతికి ఎడబాటు కలిగించకు అసంభవం జగద్గురువులైన మచ్చేంద్రనాథుడు ఈ మాయామోహాలకు దాసులగుట నేను సహించను నా గురుదేవుని తిరిగి లోక కళ్యాణ సంధాతగా తీర్చిదిద్దుటే నా సంకల్పం ఇదే నీ నిశ్చయమా అవును ఈ ప్రయత్నం విరమించవా ముమ్మాటికి అసంభవం ఈ దూతుణ్ణి కారాగృహంలో బంధించండి మహారాణి సతీపతుల ప్రేమానురాగాలు ఘోటక బ్రహ్మచారమైన నీకెలా తెలుస్తాయి నీ మనసు మార్చుకున్న నాడే నీకు విముక్తి నువ్వేనా కళింగ రాణి ద్రోహ నేరానికి నిన్ను బంధిస్తున్నావు నేనేం ద్రోహం చేశాను తెలియదా ఆ గండుపిల్లి గోరక్ గాని ఈ రాజ్యంలోకి ఎందుకు తీసుకొచ్చావు వారికి నీకు ఏమిటి సంబంధం వారు నన్ను బందిపోటుల బారి నుండి తప్పించారు అంతకు మించి నాకేమీ తెలియదు నమ్మమంటావా అది మీ ఇష్టం మీలాంటి అందగత్తె చెబుతుంటే మేము నమ్మకుండా ఎలా ఉండగలం సరే నువ్వు చేసిన తప్పు క్షమించేశాం కానీ దానికి బదులుగా నువ్వు నన్ను ప్రేమించేయాలి ఇంకా వాడి మీద ఏమైనా ఆశ ఉందేమో వాడు చరసాలలో హాయిగా ఉన్నాడు ఓం తత్సత్ గోరఖనాథుల వారు చెరలో ఉన్నారా ఆ మరేమవుతుంది రాణి ద్రోహ నేరానికి వాడిని ఆ జన్మాంతం అక్కడే ఉంచేస్తాం నిన్ను ఉంచవలసింది కానీ నాకు నీ మీద ఉన్న ప్రేమ కొద్దీ వదిలేస్తాం ఇప్పుడు చెప్పు వాడు గొప్ప నేను గొప్ప ఎవరిని ప్రేమిస్తాం స్వాములు మీలాంటి వీరుణ్ణి ధీరుణ్ణి కాదని ఆ చెరలో ఉన్న వారిని ఎవరైనా ఎన్నుకుంటారా కానీ మీకు నా మీద ప్రేమ ఉందని ఎలా నమ్మడం మీకు ఆ సందేహం వద్దు నువ్వు ఉమ్మను వెంటనే పుస్తక కట్టిస్తాను అమ్మ బాబోయ్ అంత పని చెయ్యొద్దు ఒకవేళ గోరఖనాథ్ తెర నుండి తప్పించుకొని వచ్చి మన భరతం పడితేను ఏడిచాడు అవునవును అది నిజమే అయితే
వాళ్ళని దేశం నుంచే తప్పించేద్దాం. ఉండుండు, నేను వెళ్ళి శరశాల తాళం చూపు పట్టుకొస్తాను. తప్పించుకున్నాడు. రాజనంతకి కళింగ కూడా కనిపించడం లేదు. తక్షణం వెళ్ళండి, నిరసన గాలించండి. ఆ ద్రోహులు ఎక్కడున్నా సరే బంధించండి. కోసం ఎంత సాహసం చేశావు కలింగ, పట్టుబడితే ఎంత ప్రమాదం సంభవించేది. ఇది నా విధి స్వామి, మీ క్షేమం కోసం నా ప్రాణాలు బలివ్వటానికైనా వినదీయను. Thank you.
చూస్తున్నారు? నిన్నే. అయితే మీరు నన్ను ప్రేమిస్తున్నారా? తప్పకుండా. నేను ఎంతటి ధన్యురాలను. ఇంతకంటే నా జీవితంలో కావాల్సింది ఏది లేదు. కలింగ, ప్రేమ కామంగా మారితే సమ్మోహనాస్త్రం హృదయాన్ని ఛేదిస్తుంది, కరినాగు కాటు వేస్తుంది. మరి మీ ప్రేమ? సోదరి, ప్రేమ పలు విధములు. శారీరక సంబంధమైనది మాత్రమే ప్రేమ కాదు. నేను నిన్ను సర్వదా మాతృస్వరూపిణిగా ఆరాధిస్తాను, సోదరిగా మన్నిస్తాను, పుత్రికగా ప్రేమిస్తాను. స్వామి, నాపై నీకు గల ప్రేమను నీ స్వార్థమునకు గాక లోక కళ్యాణార్థమై వినియోగించు. ధన్యురాలను స్వామి, ధన్యురాలను. చూడండి, చూసారే, ఈ ద్రోహులు బంధించండి. ఓం తత్. రాజ్యాంగ శాసనానికి విరుద్ధంగా ఈ పరదేశికును మనసు ఇవ్వడం మహానేరం. దీనికి నీ సమాధానం? మహారాణి, ఈ దేశానికి ఏలికైన మీరు ఇదే అపరాధానికి అనుభవించవలసి వచ్చే ఏ శిక్షకైనా సరే ఈమె కూడా పాత్రురాలి. ఏమన్నావు? ఆగ్రహం దేనికి మహారాణి? అధికారం చేతిలో ఉందని అమాయకులను బంధించగానే సరికాదు. నీవు కల్పించిన శాసనాలను నీవే ఉల్లంఘించలేదా? మా గురుదేవులను వలలో వేసుకోలేదా? అధిక ప్రసంగం. నేను మహారాణి, నన్ను ప్రశ్నించే అధికారం మీకు లేదు. యథారాణి తథా ప్రజ. రాణికొక చట్టం, ప్రజలకొక చట్టం ఉండదు. ప్రజల ప్రతినిధివై మార్గదర్శకురాలు కావలసిన నీవే వ్యామోహానికి లోనై శాసనాలు అతిక్రమించినప్పుడు ఇతరులను దండించే అధికారం నీకు మాత్రం ఎక్కడుంది? నువ్వు చేసిన నేరానికి నిన్నేం చేసినా పాపం లేదు. నేరమా? ఏమిటి నేను చేసిన నేరం? మా అనుమతి లేకుండా మా రాజ్యంలో అడుగు పెట్టడం మొదటి నేరం, శరణ నుండి తప్పించుకోవడం రెండవ నేరం, మా నర్తకిని వల్లో వేసుకోవడం మూడవ నేరం. నీ తాటాకు తప్పుళ్లకు బెదురుటకు నేనేం కుందేలును కాదు. ఇప్పుడు మాపై మోపుతున్న నేరాల కంటే గొప్ప నేరం నువ్వు చేశావు. మహా తేజస్సంపన్నులైన మా గురువర్యులను నీ వ్యామోహంలో బంధించావు, వారిని వెంటగొనిపోవచ్చిన నన్ను బంధించావు. నీవు చేసిన తప్పులు కప్పిపుచ్చుకున్నటకు ఇప్పుడు ఈ నర్తకిని శిక్షింప చూస్తున్నావు. నీవెంత నిరంకుశంగా వర్తించినా సత్యాన్ని ధర్మాన్ని మాత్రం వంచలేవు. దురహంకారి, ఇక నిన్ను మన్నించడం అసంభవం. ఈ ద్రోహికి తిరస్కారం చేయండి. మహారాణి, శిరచ్ఛేదమా? నన్ను శిక్షించుట నీతరమా? నా సహనాన్ని అసమర్థతగా భావించక. పరమ శాంత స్వభావులైన మా గురుదేవులకు పరితాప కారణమగునేమోనని ఇంతవరకు నీ ఆగడాలన్నీ సహించాను. కానీ సూచించుతున్న నీ దురాగతాలను ఇంకొక క్షణం కూడా ఉపేక్షించను. తక్షణమే నిన్ను, నీ నిరంకుశత్వాన్ని, నీ సామ్రాజ్యాన్ని భస్మీభటనం చేస్తాను. శాంతించుడైనా, ఆవేశం తగదు. రాణి, నీ ప్రవర్తన అసమంజసం, అవివేకం. గురుదేవా, మహారాణి, గోరఖ్ వాదన న్యాయసమ్మతమైంది. నీకొక ధర్మం, ప్రజకొక ధర్మం లేదు. ఇతరులను దండించే ముందు నిన్ను నీవే దండించుకోవాలి. ప్రభు. మహారాణి, నీకు శాసనాలు చట్టాలు ప్రధానమైన నాడు నీవు నీ ప్రభువును మర్చిపోక తప్పదు. జరిగింది ఏదో జరిగిపోయింది. ఇక మేము ఈ శ్రీ సామ్రాజ్యంలో ఉండటం ఉచితం కాదు. ఏమైనా నీవు మాకిచ్చిన ఆతిథ్యానికి కృతజ్ఞుడిని. గోరఖ్, పదనాయన, పద. అలక్ నిరంజన్. ఇది న్యాయమా? మీరే సర్వస్వం అనుకున్న నన్ను విడిచిన ధర్మమా? ధర్మం రాణి, నీ స్వార్థం ధర్మాచరణకు ప్రతిబంధకం కారా?
నా కోసం ఇంత దవ్వు వచ్చిన గోరఖుడు నిరాకరించడం కూడా ఉచితం కాదు. మహారాణి, నా కర్తవ్యం నేను నిర్వహించక తప్పదు. తప్పదా ప్రభు, రానున్నది దీపావళి, ఆనాడు మన చిరంజీవికి పట్టాభిషేకం. కనీసం అంతవరకైనా ఏదేను రాళ్ళు విడవకండి, నా ఈ కోరిక మన్నించండి ప్రభు. గురుదేవ, దీపావళి అనంతరం వస్తానని మీరు వాగ్దానం చేస్తే అంతవరకు ఆగుటకు నాకు అభ్యంతరం లేదు. మహారాణి, సరే, మహారాణి, ఈ శ్రీ సామ్రాజ్యంలో నన్ను మీ ఆంతరంగికునిగా నియమించిన మీ ఔదార్యానికి కృతజ్ఞతలు. అధికారం లభించిందని ఆనందించడం కాదు, మీ అర్హతను కూడా నిరూపించుకోవాలి. అవశ్యం మహారాణి, ఏం ఆజ్ఞ? నేను కోరేది నువ్వు చేయవలసింది ఒక్కటే. నా పతి నాకు దూరం కారాదు. మా అనురాగ జీవితానికి అసనిపాతమై మనఃక్లేశం కలిగించే అవరోధాన్ని తొలగించాలి. అర్థమైంది మహారాణి. ఇక చూడండి ఈ వైద్యనాథుని ప్రతాపం. కలింగ స్వామి, నా కార్యసాధనకై నిండు సభలో నీవు బందీ కావలసి వచ్చింది. సుకుమారివైన నిన్ను క్షోభకు గురి చేశాను, నన్ను మన్నించు. ఓం తత్సత్. అలా ఉండాలి పవిత్ర ప్రేమ అంటే. ఇప్పుడు మీరిద్దరూ ఆదర్శ దంపతులు. పొరబడుతున్నావు వైద్యనాథ, కళింగ నాకు సోదరి సమానురాలు. ఏమిటి, రాణి సభలో జరిగిందంతా అభూత కల్పనే అన్నమాట? ఘోర, ఆనాడు రాణి నిన్ను చెరసాలలో వేసిందని నా మనస్సు ఎంత ఆరాటపడిందో తెలుసు. నిన్ను విడిపించడానికి కథంతా తెరసాకుని నడిపించవలసి వచ్చింది. ఏమంటావు కళింగ? ఇప్పుడు ఏ కథ నడిపించాలని ఇలా దయచేశారు మహానుభావ. చూసావా చూసావా, పాత మిత్రుడివి కొండంత గండం నుంచి బయటపడ్డావు కదా అని నిన్ను అభినందించడానికి వస్తే ఏమంటున్నదో? కోపించను మిత్రమా, మన పాత పరిచయము ఆమెకు కొత్త కదా. కళింగ, వైద్యనాథుడు నా మిత్రుడు, అతన్ని సందేహించుట నన్ను సందేహించుటే. క్షమించండి, గత అనుభవాన్ని బట్టి అనుమానించాను. మిత్రమా, ఇంతకు నీ ఆగమన కారణం? అబ్బే, ప్రత్యేక కారణం ఏమీ లేదు. కొద్ది రోజుల్లో ఈ నగరం విడిచిపోతున్నాం కదా, ఇక్కడి వింతలు విశేషాలు ఒక్కసారి చూసిపోదామని. అవును సుమా, నేను వస్తాను కదా. ఓం తత్సత్. వైద్యనాథ, నీ శక్తి సామర్థ్యాలను అభినందిస్తున్నాను. ఇదిగో బహుమతి. ఏమిటి రాణి, ఏదో బహుమానం అంటున్నావు? ఏం లేదు ప్రభు, రేపు దీపావళి కదా. అవును, నగరాలంకార సన్నాహాలను మన వైద్యనాథునికి అప్పగిస్తున్నాను. ఓహో, అదే, మంచి పని చేస్తున్నావు. మా శిష్యుడిట్టి పనులలో కడు సమర్థుడు. నీ ఆశయములకు అనుగుణ్యంగా తన నైపుణ్యాన్ని ప్రదర్శించగలడు వైద్యనాథ. దేవా, ముందెన్నడూ కనీ విని ఎరుగనంత వైభవముగా నీవి దీపావళిని తీర్చిదిద్దవని తెలిసితివి కదా. ఆజ్ఞ గురుదేవా. మహారాణి, ఎందుకింత మహోత్సాహం? స్వామి, నా సర్వస్వమైన తామే ఈ ఉత్సవ సన్నాహాలను స్వయంగా పర్యవేక్షించుట నాకు ఆనందం కాదా? రేపు దీపావళి మహోత్సవమే కాదు, నా వీడ్కోలు మహోత్సవం. అదేమిటి స్వామి? అవును రాణి, రేపు నగరమున దీపములు వెలుగుతున్నంత వరకే నేను ఆ పైన నా ప్రయాణమని మరచిపోయా? వీల్లేదు, మీరు నన్ను విడవరాదు. అవసరమైతే ఉత్సవాన్ని నిషేధిస్తాను, కానీ మిమ్మల్ని దూరం చేసుకోలేను. రాణి, ఉత్సవ సన్నాహాలన్నీ ఆపండి, ఈ నగరంలో ఒక్క జ్యోతి కూడా వెలుగరాదు. మహారాణి, ఏమిటి ఆవేశం? నీ స్వార్థంతో నగరాన్ని అంధకార బంధనం చేస్తావు. అంధకారం కానివ్వండి, అల్లకల్లోలం కానివ్వండి, నగరంలో జ్యోతిని వెలిగనిచ్చి నా జీవన జ్యోతి అని మిమ్మల్ని నా నుండి దూరం చేసుకోలేను. విధానం, నీ అధికారం దైవ నిర్ణయాన్ని మార్చగలదా? కలదో లేదు, నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ఈ ప్రయత్నాన్ని విరమించను. సమస్త ప్రజలకు తెలియపరిచేది ఏమంటే, ఈ కామరూప రాజ్యం
ఇది మహారాణి తిరుత్తమాదేవి గారి ఆజ్ఞ. వీధుల్లో గాని ఇళ్లలో గాని ఎక్కడా కూడా దీపాలు వెలిగించకూడదు. ఆమెరా చేసిన వారు కఠిన దండనకు గురికాదరని నేడు దీపావళి కదా. మహోజ్వల కాంతులతో ప్రకాశించవలసిన ఈ నగరం అంధకార బంధురంగా ఉండటకు గల కారణం ఇది మా మహారాణి గారి ఆజ్ఞ స్వామి. నగరంలో జ్యోతి వెలిగితే ఆవిడ జీవిత జ్యోతి ఆరిపోతుంది. ఇందుకీ తోరణాలుగా తెగి కింద పడి ఉన్నాయి. రాణి వారి సేవకులే ఇలా వచ్చి ధ్వంసం చేసిపోయారు. ఆమె ఆజ్ఞలు ధిక్కరిస్తే యమయాతనలకు గురి చేస్తుంది. మునివాగిట శుభప్రదమైన ముగ్గురు కూడా చెల్లా చెదురు చేశారు. ఏం చెప్పమంటారు స్వామి? ఈ దేశానికి ఏదో తెలిపట్టింది. అంతా మహారాణి వారి ఇస్తారాజు. ఏం చేయగలం? ఎలా బ్రతకగలం? ఇంత నిరంకుశత్వమా? ఇంతటి నయవంచనమా? మహారాణి అలెక్స్ నిరంజన్. విలయమే సాగదా, ప్రళయమే పొంగదా, స్వార్థమే జీవిత పరమార్థముగా మౌచిని వాచన చేసిన వేళ. విలయమే సాగదా, ప్రళయమే పొంగదా. మమతా బంధము మాయమైన ఈ లోకాన అత్యాచారము అహంకారమే ఆవరించు ఈ కాలాన. మౌనం అంధకారమే పటా పంచలై అమర జ్యోతులు వెలగాలి, అమర జ్యోతులు వెలగాలి, అమర జ్యోతులు వెలగాలి. అలక్ నిరంజన్. జీవితం స్వర్గ సీమగా బంగారు ముక్కులు నిలవాలి, బంగారు ముక్కులు నిలవాలి, బంగారు ముక్కులు నిలవాలి. అలా నిరంజన్. పురగలు వేసే ఉత్సాహంతో పచ్చ తోరణం రావాలి, పచ్చ తోరణం రావాలి, పచ్చ తోరణం రావాలి. అలా నిరంజన్. Thank you.
నిరంజన్ అలక్ నిరంజన్ మహారాణి ఆశ్చర్యం పారిపోయిన దీపాలన్నీ మళ్ళీ వెలుగుతున్నాయి మహారాణి ప్రజలంతా మహోత్సవంతో పండుగ జరుపుకుంటున్నారు గోరఖనాథ్ వస్తున్నాడు రాజమందిర ద్వారాలన్నీ బంధించండి గోరఖ్రాక నిరోధించండి ఏం మహారాణి పాతాళ కోపం నుండి ఎలా బయటపడ్డాడా అని ఆశ్చర్యంగా ఉందా నీ పన్నాగాలన్నీ విఫలమయ్యాయని భయపడుతున్నావా ఎక్కడ మా గురుదేవుడు చూసావుగా గుర్తించావా మీ గురుదేవుని బాగా గుర్తించాను అయితే ఇకనే నిరభ్యంతరంగా తీసుకుని వెళ్ళు అందుకు సందేహమా మహారాణి అలక్ నిరంజన్ అలక్ నిరంజన్ పరీక్ష ముగిసింది కదా నాయన కోర నేను ఓడిపోయానని ఒప్పుకుంటున్నాను కానీ నా భర్తను నా నుండి దూరం చేయకు దీనికి ప్రతిఫలంగా నువ్వేం కోరినా ఇస్తాను మహారాణి నా భక్తిని శక్తిని ధారబోసింది నా గురుదేవుణ్ణి సాధించుకున్నటకి ఇది గురు శిష్యుల నిశ్చల బంధం ఏ శక్తి దీనికి అతీతం కాదు కాజాలదు స్వామి ఆగండి కోర ఏ పవిత్ర బంధంతో నీ గురుదేవుణ్ణి నీవు విడవలేకపోతున్నావో అదే నిర్మల దృష్టితో కొంచెం ఆలోచించు నీవు యోగివి సిద్ధుడు నీ సర్వశక్తులు సర్వమానవ కళ్యాణానికి వినియోగించాలి కానీ ఇలా సంసారాన్ని సర్వనాశనం చేయడానికి కాదు నీ గురుదేవుడిపై నీకు గల భక్తికి సంతోషమే కానీ నా పతిదేవుడిపై నాకు గల ఆరాధనని నీవు మన్నించాలి కదా నీ గురుదేవుడు నీకు పూజనీయుడైనాడు నేను నీ గురుపత్నిని నీకు తల్లిని కాదా మహారాణి మహారాణి ప్రమాదం ప్రమాదం ఎవరో దుండగులు యువరాజు దీన్ని నా ముందు ఎత్తుకుపోయారు మన పరివారం అంతా ఏమయ్యారు వెంబడించారు ఆయన అందకుండా పారిపోయారు అలక్ నిరంజన్ స్వామి మన ముద్దు బిడ్డను ఎవరో దుర్మార్గులు అపహరించారు మీరు వెంటనే వెళ్ళి ఆ దుండగులను దండించండి నా బిడ్డను కాపాడండి మహారాణి ఏమిటి భ్రాంతి మా గురువర్యులు సన్యాసి కత్తి పట్టి కదలం చేయమంటావా అందుకు ఆయన అసక్తు కోర నేను నీకు తల్లిని నీ సోదరుడు ఆపదలో ఉన్నాడు పతి ప్రేమకు పుత్రవాత్సల్యానికి కూడా నన్ను దూరం చేయకు నువ్వైనా వెళ్ళి రక్షించు నాకు పుత్రభిక్ష ప్రసాదించు రక్షిస్తాను కానీ ఒక నిబంధన నీ పుత్రుణ్ణి చెంత చేరిస్తే నా గురుదేవుని కొనిపోవటకు ఆటంకపరచరాదు సమ్మతమేనా నీ సందేహాలతో కాలహరణ చేయకు నా బిడ్డ నాకు దక్కితే నీవేం కోరినా ఇస్తాను నీ మాట తప్పక పాటిస్తాను జై జగజ్యోతి అలక్ నిరంజన్
వచ్చావా నాయన? మా దుండగులు నీకే హాని కలిగించలేదు కదా. జయ జగజ్యోతి. అలక్ నిరంజన్. మేము కూడా వారి వెంట వస్తాం, దీనికైనా అంగీకరించు. మా గురుదేవులను ఈ సంసార జంజాటం నుండి తప్పించుటయే నా ధ్యేయం. కానీ దీనిని వేరొక చోటికి తరలించుట కాదు. మీరు మా వెంట రారాదు మహారాణి. వారిని సేవించే అదృష్టం మనకు లేదు బాబు. మనల్ని విడిచి వెళ్ళిపోతున్నారు. వారిని పిలుపు విని ఆగారు. నువ్వే నా ఆశా జ్యోతివి. నీవు తప్పు వారిని మరెవ్వరూ ఆపలేరు. పిలువు నాయన, మరొక్కసారి పిలువు. బాబు మీనాథ. మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయావా? నీవే మా కంటే వెలుగనుకున్నావే. మా బ్రతుకులు అంధకారం చేసి వెళ్ళిపోయావా బాబు? బాబు మీననాథ. గురుదేవ, ఏమిటి భ్రమ? ఏమి చెప్పు, ఎంత చెప్పినా ఈ మమతానుబంధం నీకు అర్థం కాదు. ఇది పుత్ర ప్రేమ. సాధించండి గురుదేవ, ఇంతవరకు భార్యాబంధం, ఇప్పుడు పుత్రబంధమా? దుర్మార్గుడా, మానవత్వమే లేని నీవు కూడా ఒక చిత్తుడవా? ప్రభు మిమ్మల్ని మన బిడ్డను బ్రతికించండి. మీరు సర్వశక్తి సంపన్నులు, మీకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఆలోచించండి, నా బిడ్డను బ్రతికించండి. జై జగజ్యోతి. బాబు నేను నాదా. బాబు చూసావా మహారాణి, ఇప్పటికైనా అర్థమైందా ఈ సంసార పాశం మా గురుదేవుణ్ణి ఎంత శక్తిహీనుణ్ణి చేసిందో? కంటి చూపుతోనే ఎంతటి ఘనకార్యాన్నైనా సాధించగల మహనీయుడు ఈనాడు కన్న బిడ్డను కాపాడుకోలేని దుర్బలుడయ్యాడు. ఈ పతనానికి కారణం నువ్వు. ఈ విషాద సమయంలో మాతృహృదయాన్ని చూపింపచేయ. కోరక్, మీ గురువర్యుల పతనానికి కారణం నేనే కావచ్చు, కానీ నువ్వు శక్తిశాలివే కదా. నా బిడ్డను నువ్వైనా బ్రతికించలేవా? తప్పక బ్రతికిస్తాను. అది సాధ్యం కానప్పుడు ఆత్మాహుతి చేసుకుంటాను. అయితే బ్రతికించు, ఆ మాతృదేవతకు మనశ్శాంతి కలిగించు. అలక్ నిరంజన్. బాబు మీరు
వీణనాథ బాబు ఇదేనా నీ ప్రజ్ఞ? ఏవయ్యాయి నీ ప్రగల్భాలు? భార్య బిడ్డల మీద గల మమకారమే నా పతి పతనానికి మూల కారణం అన్నావే. కోటకు బ్రహ్మచారివి, నీ శక్తిని ఏ పాశం వందించింది? క్షమించు మహారాణి, నా సాధనలో ఏదో లోపం జరిగింది, నా శక్తి సన్నగిల్లింది, ఇక నాకిందు తాగులేదు. ఆగు! నా అపరాధానికి నిష్కృతి లేదు మహారాణి, ఆత్మాహుతితో నా పాపాన్ని ప్రక్షాళన చేసుకుంటాను. ఎంత పని చేశావు మహారాణ, ఎంత పని చేశావు. అహంకారి హఠయోగి అనుకున్నానే కాని ఇంతటి ఆత్మత్యాగ సంపన్నుడు అనుకోలేదు. కన్నబిడ్డతో పాటు మీ అభిమాన పుత్రుడైన గోరకును కూడా కోల్పోయావు స్వామి. ఇదిగో స్వామి మీ కోరక్. నన్నే లోకమని భావించావు, నా సేవే జీవిత పరమార్థం అనుకున్నావు, నన్ను నీతో తీసుకువెళ్ళటానికి అహోరాత్రాలు అలవటించావు, అందుకు ఇదా ఫలితం. ఇలా పస్మమోక్షానికి నా ఇంత దూరం శ్రమపడి వచ్చింది. ప్రభు, భస్మమైనదే గోరకు కాదు, అతనిలోని అహంకారం. సర్వజ్ఞులైన మీకు తెలియనిదేమున్నది, ఇక ప్రాణప్రతిష్ఠ చెయ్యండి. జై జగజ్యోతి. నీ గురుదేవుని శక్తే నీకు ప్రాణదానం చేసి గురుదేవుడా, నన్ను మా గురుదేవుడు బ్రతికించాడు, మరి మీ నాథుని బ్రతికించలేదు. ఆ పని నీవు చెయ్యాలి. గురుదేవా, నేనా? నేను విఫలున్నయ్యాను, అందుకు నాకు ఆ శక్తి లేదు గురుదేవా. వెర్రివాడ, నీ సకల శక్తులు నీ గురుదేవుడే. ఆ సంగతి విస్మరించి నీవే శక్తిశాలి అని అహంకరించావు, నీ గురువును ధిక్కరించావు, అందుకే నీ ప్రయత్నం ఫలించలేదు. జరిగిన దానికి చింతించకు, త్రికరణ శుద్ధిగా నీ గురుదేవుడే శరణ్యమని భావించి మరల ప్రయత్నించు. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః.
జై మచ్చేంద్రనాథ గురుదేవ. మీ మహిమ గుర్తించలేక మాయామోహాలకు లోబడ్డారని భ్రమపడ్డాను. నన్ను మన్నించండి గురుదేవ. గోరక్, నేనెన్నడూ ఈ సంసార బంధాలకు లోబడలేదు. పురుషుల కన్నా స్త్రీజాతి అధికమని భావించిన ఈ మహారాణి అజ్ఞానమును తొలగించుటకు, ప్రేమను ద్వేషిస్తూ దీక్షయే ప్రధానమని నమ్మిన నీ అహంకారమును నిర్మూలించుటకు నేనే ఈ విచిత్ర సంఘటనను సృష్టించా. ప్రేమానుబంధమే లేని చూపు ఈ జగమే లేదు. భార్య భర్త, తల్లి బిడ్డ, గురువు శిష్యుడు, భగవంతుడు భక్తుడు, ఒకరేమిటి ఒకటేమిటి, ఈ సకల చరాచర సృష్టి పరస్పర ప్రేమానుబంధంతోనే వర్తిల్లుతోంది. ఇది సత్యం, ఇది నిత్యం. జై జగజ్యోతి. గురుదేవ, లక్ష్మి, ఈ సృష్టిలో స్త్రీ పురుషులిరువురు సమాన భాగస్వాములేనని ఇప్పటికైనా నువ్వు అంగీకరించినావా? మహేశ్వర, మాయాకల్పితమైన ఈ జగన్నాటకములు మాయకు అతీతులై ప్రవర్తించుటే కర్తవ్యమని గ్రహించినావా? నారదా, మరి నీ సంకల్పము నెరవేరినట్లే కదా. దేవాదిదేవ మహానుభావ, జగదాధారుడవైన నీ సంకల్పము లోక కళ్యాణానికే కదా. మచ్చింద్రుడవై నీవు కల్పించిన ఈ మాయ మానవులలోని మాయామోహాలను తొలగించి మంగళప్రదమై విలసిల్లుగాక.